నోడల్ ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైనప్పుడు చాలామంది అధికారులు హాజరవుతారు, చాలా చాలా అడుగుతారు, చేయగలిగినవన్నీ చేస్తాం. నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రజాదర్బార్ నిర్వహించేవాడిని, చాలామంది ప్రజలు చాలా విషయాలు అడిగేవాళ్ళు, చాలామంది కలుస్తారు. విధి నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది. కలిస్తే తప్ప, కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా? తారతమ్యాలు అనేటటువంటివి లేవా? వయసు అన్నటువంటిది తెలీదా? సహాయం కోసం ఒకటి రెండు సార్లు నా కార్యాలయానికి వస్తే చాలామంది వచ్చారు, మీలో కూడా చాలామంది వచ్చారు, జర్నలిస్టులు కూడా ప్లాట్లు అడిగారు. నేను చేయగలిగిందంతా నేను చేశాను, విశాఖపట్నంలో ముఖ్యంగా. ఏ అప్పుడు జర్నలిస్టులకు తెలీదా? ఒక రాజకీయ నాయకుడిని ఈ రకంగా ద్వారా లబ్ధి పొందకూడదు. ఒకవేళ జర్నలిస్టు, మీరే జర్నలిస్టులు, జర్నలిస్టులు మీకు ప్లాట్ లేదని అలాట్ చేసి ఉంటే, ఆ మీకు అలాట్ చేసినటువంటి వాళ్ళలో ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళకి నాకు సంబంధం అంట కట్టేస్తారా? ఏమైనా బుద్ధుండి ఏదన్నా బుద్ధుండి ఇటువంటి ప్రసారాలు చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాంటి వ్యవహారాల్లో నన్ను తీసుకురావడంలో ఒక పెద్ద కుట్ర ఉంది. దీని వెనక వంశీకృష్ణ వెనక ఎవరుండారు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు. స్వయాన ఆమే చెప్పింది, ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని, సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అనని. బుద్ధుండాలి ఎవరికైనా టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి అన్నవాడు మనిషి పుట్టుంటే కడుపుకి అన్నంగాని తింటా ఉంటే ఎటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, విజయ్ సాయిరెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు. నాకు అర్థం కాదు, మా పుట్టాడేంది, అమ్మాయిలు అనకపోయేదేంది, వాడికి అసలు అంత సీనే లేదా మా ఊడికి, విజయ్ గడికి, సాయి గడికి సీన్ లేదా? మీరందరు నవ్వుతున్నారు కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా. విషయం ఇల్లే, విషయం లేదు. అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం, ఏంది దత్తుకు తీసుకున్న కూతురు ఉంది ఆయన దగ్గర పాపం. అంటే ఏంది, దాన్ని బట్టి మీకేమర్థమైంది? విషయం లేదు. విషయం లేనోడు బిడ్డట ఇచ్చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లే. అది కూడా ఎంక్వైరీ చేయాలి. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఓ అని మాట్లాడాడు. ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక, ఏం చెప్పాలా సాయే, ఏం చెప్తావా? ఏయ్ మొగోళ్ళు రా, నేను డిఎన్ఏకి రెడీ రా, రే రాండి రా, మొగోడు ఉంటే రాండి, నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా. రే మాట్లాడు రే డిఎన్ఏ గురించి అంటే ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు పూజకి పనికిరాని పువ్వా, పూజకి పనికొచ్చే పువ్వా? అసలు నిజమేంది, అసలు నిజమేంది, వాస్తవమేంది అనేది బయటికి రావాలి. ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం, సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు, మొగోడు ఏమన్నాడా, నేను తప్పు చేయలే, నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ, అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు? ఎందుకు అనలేకపోతున్నావు? ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు. ఆమాయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో, నేను పూజకి పనికిరానని. మేము అనేది ఒకటే, అట ఇట, అట ఇట అనేది తేలాలి. ఇది తేలాలంటే విజయ్ సాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, వేరే క్వశ్చనే లేదు. సరే అది పక్కన పెడదాం. నువ్వు కొలంబియాకు పోయావు, ఎవరితో పోయావు అబ్బాయా? నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి. కొలంబియా, COLO కొలంబియా, LUMBIA, కొలంబియాకి ఎవరితో వెళ్ళావు? నేను అడగటంలా, మదన్ గారు అడుగుతున్నారు. నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు నాకైతే తెలియదు, నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలియదు. కానీ కొలంబియా విషయం బయటికి రావాలి.
అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు. ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చూస్తుంది. ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూతంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా? ఆ పాపం పాములాగా వాడుకుంటారా? మా మనిషిని నేను అడుగుతున్నా, బ్లాక్మెయిల్ చేస్తారా ఆమెని అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు? ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం, ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది. ఎవరు రోడ్డు మీదకి వచ్చారు? నువ్వు వచ్చావా?